Hi friends, welcome to my channel Vinita Kitchen and Vlogs. Ee roju video lo meeku Vijayawada loni Rajiv Gandhi park ni chuinchabothunnanu. Ee park Vijayawada bus stand nundi 1 km duramlo untundi. Ee park entry ticket 20 rupees untundi cost. Park timings vachesi morning 9 nundi evening 9 varaku open untundi. Vehicles park cheskovalante parking fee separate ga untundi. ఈ పార్క్ మొత్తం 9 ఎకరాల్లో ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి రాగానే రైట్ సైడ్ లో మనకి పార్క్ మ్యాప్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఇలా స్టెప్స్ కనిపిస్తాయి. పార్క్ లోపలికి ఈ స్టెప్స్ మీదగా వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఈ పార్క్ ఇనాగరేషన్ కి సంబంధించిన బోర్డ్ కనిపిస్తుంది. అలానే దీని పక్కనే రీసెంట్ గా రినోవేషన్ చేసి రీఓపెన్ చేసిన బోర్డుని కూడా మనం చూడొచ్చు. Starting lone maniki ila chettla aithe kanipistayi vaar chuttu kuchodaniki ila chinnaga place aithe untundi. Evening time lo ee park vaste chala baaguntundi. Pedda vallu walking cheyadaniki chinna pillalu aadukodaniki chala baaguntundi. ఈ చెట్లు దాటుకొని కొంచెం ముందుకు రాగానే మనకు పెద్ద డైనోసార్ కనిపిస్తుంది. దీని పక్కనే రాజీవ్ గాంధీ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ డైనోసార్ చుట్టూ స్కేటింగ్ చేసే వాళ్ళ కోసం సెపరేట్ గా ట్రాక్ అయితే ఉంటుంది. ఈవినింగ్ టైం లో చిన్న పిల్లలు ఇక్కడే స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. స్కేటింగ్ ట్రాక్ దాటి కొంచెం ఎడం వైపుకు వెళ్తే మనకు రోజ్ గార్డెన్ కనిపిస్తుంది. ఈ రోజ్ గార్డెన్ లో మనం నంది విగ్రహం కూడా చూడొచ్చు. రోజ్ గార్డెన్ దాటిన తర్వాత మనకు బోన్సాయ్ గార్డెన్ కనిపిస్తుంది. ఈ గార్డెన్ లో సుమారు 30 సంవత్సరాల వయసు కలిగిన బోన్సాయ్ మొక్కలు మనకు కనిపిస్తాయి. ఈ బోన్సాయ్ గార్డెన్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది.
బోన్సాయ్ గార్డెన్ చూసి కొంచెం ముందుకు రాగానే వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు మ్యూజికల్ ఫౌంటైన్ షోస్ కూడా మనం సోమవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఇక్కడ చూడొచ్చు. ఈ ఫౌంటైన్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక పూల్తో పాటు రైడ్స్ ఏరియా కూడా కనిపిస్తుంది. ఇక్కడ అవుట్డోర్ రైడ్స్తో పాటు ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. ఈ రైడ్స్కి సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైడ్స్ని మీరు కూడా ఒకసారి చూడండి. ఈ రైడ్స్కి వెనక వైపుకు వెళ్తే మనకు రాళ్లతో కట్టిన చిన్న మందిరం కనిపిస్తుంది. దాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక చెక్కతో చేసిన వంతెన కనిపిస్తుంది. ఈ వంతెన పైనుండి చూస్తే టాయ్ ట్రైన్ అలాగే పార్క్ వ్యూస్ చాలా బాగుంటాయి. వంతెన పైనుండి తిరిగి కిందకి రాగానే పూల్కి ఎదురుగా మనకు టాయ్ ట్రైన్ స్టేషన్ కనిపిస్తుంది. టాయ్ ట్రైన్ టికెట్స్ ఇక్కడే మనం తీసుకోవాలి. ఈ టాయ్ ట్రైన్లో ఒక రైడ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్, 2 రైడ్స్ ప్రైజెస్ 80 రూపీస్గా ఉన్నాయి. ఈ రైడ్స్ పక్కనే మనం ఇలా క్రికెట్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. దీనికి కూడా టికెట్ సపరేట్గా తీసుకోవాలి.
ట్రైన్ స్టేషన్ వెనుక వైపు మనకు బయోడైవర్సిటీ డిజిటల్ మ్యూజియం కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా లోపలికి వెళ్ళి చూసిరండి. ఈ బయోడైవర్సిటీ మ్యూజియం దాటి కొంచెం ముందుకు వస్తే మనకు చిన్నపిల్లల ప్లే జోన్ కనిపిస్తుంది. చిన్నపిల్లలకు సంబంధించిన చాలా రైడ్స్ ఇక్కడ ఫ్రీగానే ఉంటాయి. విజయవాడలో మంచి పార్క్లో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ పార్క్ని ఫస్ట్ చాయిస్గా పెట్టుకోండి. పార్క్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.